జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా, చంద్రబాబు నాయుడు కన్నా బాగానే ఉంది. ఆ లంచాలు తగ్గిపోయినాయి, చంద్రబాబు నాయుడు లాగా దోపిడీ లేదు, తగ్గింది. కాకపోతే ఆయన కూడా అధికారులని వాళ్ళనే కొద్దిగా ఈ లంచాల విషయంలో చూసి మందలిస్తూ ఉండాలి. అట్లాగే కొన్ని పథకాలు కూడా కొంతమందికి అందతల్ల, వాళ్ళ కాళ్ళకి పార్టీ తరపున పార్టీ నాయకులు వాళ్ళ కాళ్ళ కాళ్ళకి చేపించుకుంటున్నారు, కానీ అర్హులైన వాళ్ళకి కొంతమందికి అందతలేదు. అది లంచాల విషయంలో అధికారులు కానీ గుమ్మస్తాలు కానీ పాత పద్ధతిలో ఫాలో అవుతున్నారు, కాబట్టి ఆయన కూడా గుర్తించేసేసి వాళ్ళందరినీ కొద్దిగా మందలి చేసేసి వార్నింగ్లు ఇస్తే కొంత తగ్గుతాయి. అది చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా దారుణం లేదు. అట్లాగే కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చేసేసి మరీ స్లోగా ఉంటున్నాయి, అవి పట్టించుకునే వాళ్ళు లేరు. అధికారులు పట్టించుకోవట్లా, కంప్యూటర్లు ఆగిపోతున్నాయి, వారాలు వారాలు పనులు జరగకుండా ఆగిపోతుంది, జనాలు తిరిగి వెళ్తున్నారు. అది కూడా ఆయన కలుగు చేసుకొని వాళ్ళని కూడా మందలు చేసి అవి సరిగా సిస్టమ్స్ అవి పనిచేసేటట్టు చూడాలి జగన్ గారు. అది ఇస్తున్నారు కదా, పిల్లల తరాలు ఇస్తాని రెడీ చేస్తే చంద్రబాబు నాయుడు అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది దాన్ని కోర్టుకి వెళ్ళేసేసి చెడగొడుతున్నాడు కదా. ఆయన ఇచ్చే ఆయన్ని చెడగొడుతున్నాడు కదా, చంద్రబాబు చేసే పనులేకు ఇవి అని ఇస్తున్నాడు కదా. ఈకోకుండా ఆడున్నాడు, అన్నీ రెడీ చేశాడు, పట్టాలు కూడా రెడీ చేశాడు, కోర్టులో వేస్తున్నాడు ఈయన. మరి దానికి ఏం చేస్తా, రాజధానిలో పేదలు ఉండకూడదు అంటారు, పేదలు ఉండుకోకుండా రాజధాని ఎలా ఉంటుంది? అట్లాగే అందరికీ ఇస్తున్నాయిని ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో అడ్జెక్షన్ వేసేసేసి ఆపుతున్నాడు, లేకపోతే ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు. చంద్రబాబు చేయటం కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేస్తున్నాడంటే ఆయన మరి అది ప్రభుత్వానికి అడ్డుపడి మళ్ళీ రేపు నేనేదో ఈ చేయకోకుండా చేస్తే నేను రేపు వస్తానికి అధికారం, వస్తానికి అధికారం ఉంటుంది, ఆయన చేయ ఇది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పుకొని అధికారంలో పొత్తానికి వీలు ఉంటుందని ఆయన అడ్డుపడుతున్నాడు. ఎక్కడిచ్చినట్టు చూపించలేదుగా, మరి కట్టారన్నారు, ఎక్కడిచ్చారు చూపించలేదుగా, పలానా చోట ఇచ్చాము మేము కట్టామన్నారు, ఏయి చూపించాలిగా. మా పనులు అయితే ప్రారంభించారు, అవి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, సగంలో ఆగిపోయినాయి. వీళ్ళు కంప్లీట్ చేసి ఇస్తారు, ఈ వంట లేదు అవి కూడా ఇస్తాను అంటున్నారు. కాకపోతే ఆయన కంప్లీట్ చేయలేదు, కట్టించాను అన్నాడు కానీ మొదలేశాడు, కంప్లీట్ చేయలే. మధ్య మధ్య ఆగి గిలెంట్ల లెవెల్లో కొన్ని ఫౌండేషన్ లెవెల్లో ఆగిపోయి ఇవ్వలే. లోకల్ ఎలక్షన్లు ఎలా పెడతారమ్మా, కరోనా తక్కువగా ఉన్న టైంలోనే పెట్టే ఎలక్షన్లు ఆపిచ్చేసాడు. ఎలక్షన్ కమిషనర్ని ఆయన వేసుకున్నాడు కాబట్టి ఆయన మాట చెప్పేసేసి ఇప్పుడు వచ్చేసేసి కరోనా ముమ్మరంగా ఉన్న టైంలో ఎలక్షన్లు పెట్టానని ఉన్న జనాలు అందరిని పోగా ఇంకా కరోనా పెరిగిపోతానని తప్పితే ఏముంది. ఫిబ్రవరిలో పెడతానని గవర్నమెంట్ ఇచ్చేసిందిగా, అప్పుడు తగ్గిపోదు ఫిబ్రవరిలో పెడదాం అన్నారు కదా. ఈ ఎలక్షన్ కమిషనర్కి ఈయనకెందుకు ఈయనకి అంత అర్జెంట్ ఏముంది, ఎలక్షన్ పెట్టాల్సిన అర్జెంట్ ఎలక్షన్ కమిషనర్ గారికి గవర్నమెంట్ చెప్పినట్టు వినేసి అప్పుడు పెట్టుకుంటే పోదు. ఇప్పుడు కరోనా టైంలో పెట్టేసేసి జనాలందరినీ పోగు చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ వృద్ధతం చేస్తాం కరోనా, ఎందుకు ఇప్పుడు పెడతాం? ఫిబ్రవరిలోనో మార్చిలోనో పెడతామే కరెక్టు. అదేగా మరి అదే అనేది కరోనా అప్పటికే ఇంకా మనకి రాలేదు, ఎక్కడెక్కడో ఒక్కొక్కటి ఉంది, ఆ టైంలోనే జరిగే ఇంకా వారం 10 రోజులు ఉంటే ఎలక్షన్ జరిగిపోయి అలాంటి టైంలో ఆపిచ్చేశారు. ఆయన ఎందుకు ఆపాడు? ఆ ఎలక్షన్ కమిషనర్ ఎవరిని అడగలేదు, ఎవరు పర్మిషన్ తీసుకోకుండా ఆపేసేసాడు, ఎవరు చెబితే ఆపాడు. ఇప్పుడు వచ్చేసేసి నేను ఎలక్షన్లు పెడతాను రండి మీరు మాకు ఇది సపోర్ట్ చేయండి అంటే ఎలాగా? ఇప్పుడు కరోనా ఉధృతంగా ఉంది, ఇప్పుడు పెట్టడం కరెక్ట్ కాదు, తగ్గినాక మార్చిలోనో ఫిబ్రవరిలోనో పెట్టుకోవడం మంచిది. ఈ పని ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఏంటంటే సచివాలయంకి వెళ్ళామనుకో, నువ్వేం క్యాస్ట్ అనేవాడు అడిగేవాడు, నీ క్యాస్ట్ అయితే నీకు పర్మిషన్ లేదు, నేను లోనకు రాని రయ్యా వెళ్ళిపో అనేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, సమస్యలు చెప్పుకో ఎవరైనా తెలిసినట్టు తొందరగా అవుతున్నాయి, లేదంటే కొద్దిగా నిదానంగా అయినా పనులు అవుతున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతసేపటి కా నువ్వు నీకు అనుమతి లేదు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో, సచివాలయానికి వెళ్ళిన ఎక్కడికెళ్ళినా వెళ్ళిపో, నీకు పని అవ్వదు వెళ్ళిపో, ఎవరి అటెండర్లే చెప్పేసేవాళ్ళు ముందు, మీ చేయరాయా మీరు ఎందుకు వచ్చారు అనేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు, సచివాలయానికి వెళ్ళి సమస్య చెప్పుకున్నా ఆ సమస్యను నిదానంగా పరిష్కారం చేస్తున్నారు, లేట్ అయినా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.